రక్షణ శాఖ పరికరాలను ప్రైవేటు పరం చేసే యోచనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది దేశ రక్షణకు ప్రమాదకరమని హైదరాబాద్లో పేర్కొన్నారు. కేరళలో ప్రధాని మోదీ కమ్యూనిస్టులపై బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. సంవత్సరంలో డిఫెన్స్ ఇండస్ట్రీని మొత్తం ప్రైవేటైజ్ చేయాలని చెప్పని డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చేసినటువంటి ప్రకటన వీటి పట్ల నిరసనగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. నిపుణత్వం పేరుతో విదేశీ సంస్థలు జోక్యం చేసుకునే అవకాశం, ఇది చాలా ప్రమాదకరం. దేశ రక్షణకు కూడా ఇది మంచిది కాదు. కమ్యూనిస్టు పార్టీల మీద చేసినటువంటి అసంగతమైన బాధ్యతారహితమైన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వయంగా ప్రధానమంత్రి కేరళ వెళ్లి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా మతోన్మాదులు చేస్తున్నటువంటి ఆందోళనను ప్రత్యక్షంగా బలపరచడం అనేది అత్యంత సిగ్గుచేటైనటువంటి విషయం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పార్టీల మీద ప్రభుత్వం మీద దారుణమైనటువంటి పద్ధతుల్లో అబద్ధాలతో కూడినటువంటి ఆరోపణలు చేయటం సరైనటువంటిది కాదు.